దాని వెనకాల ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎవరెవరికి చేతులు మారినాయి దీని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరు కోరినా కోరకున్నా రఘునందన్ రావుగా ఒక వకీలుగా 100కి 100% నేను ఇందాక చెప్పినటువంటి సర్వే నెంబర్ 343 సర్వే నెంబర్ 403లో జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల భూభాగోతాన్ని వీళ్ళు చేస్తున్నటువంటి అడ్డగోలు దందాలని అటు ఈడీ దృష్టికి ఇటు ఐటీ దృష్టికి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. 2-3 రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాలు, 343 సర్వే నెంబర్ల అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సర్వే నెంబర్ 403 షేక్ పేట్ లోపల జరుగుతున్నటువంటి అడ్డగోలు కన్స్ట్రక్షన్స్, వీటన్నింటి మీద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాల మీద ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని అటు ఈడీ ముందు ఇటు ఐటీ ముందు ఉంచబోతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ స్వార్థం కోసం, మీ అవసరాల కోసం, మీ పోటీల కోసం, మీ పదవుల కోసం మీరు పార్టీ మారితే మాకు ఇబ్బంది లేదు. కానీ గౌరవనీయులు, జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా, ఇంకా నాతో పాటు ఆ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం, పార్టీలు ఎవరు మారుతారు, ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన 2 మాటలను వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మేమేదో మార్ఫింగ్ చేసిందో, మేము తీసుకొచ్చిందో కాదండి, ఆల్రెడీ మేము తీసుకొచ్చిందో కాదు.